केंद्र मंत्री जी किशन रेड्डी ఈ నెల 19 నుంచి 21 వరకు జన ఆశీర్వాద యాత్ర చేపట్టనున్నారని భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి ప్రేమేందర్ రెడ్డి వెల్లడించారు. కిషన్ రెడ్డి ఈ నెల 19న ఉదయం తిరుమలలో వెంకటేశ్వర స్వామిని అనంతరం విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకుంటారు. రాత్రికి సూర్యాపేటలో బస చేస్తారు. 20న వరంగల్లో పర్యటిస్తారు. 21న భువనగిరి, ఉప్పల్, గట్కేసర్, గోల్నాక, ముషీరాబాద్, సికింద్రాబాద్, ఖైరతాబాద్, గన్పార్క్ మీదుగా రాష్ట్ర కార్యాలయానికి చేరుకుంటారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన తెరాస ఎమ్మెల్యే మైనపల్లి హనుమంతరావుపై చర్యలు తీసుకోవాలని ప్రేమేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. రోజుల పాటు యాత్ర చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. వారు 18వ తేదీ రాత్రి తిరుమలకు వెళ్ళి తిరుమలలో రాత్రి బస చేసి 19వ తేదీ ఉదయం వారు శ్రీవారిని దర్శించుకున్న తర్వాత అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడ చేరుకొని విజయవాడలో కనకదుర్గమ్మ వారి ఆశీస్సులు తీసుకొని ఆ రాష్ట్ర అధ్యక్షుడు వెంట రాగా 19వ తేదీ సాయంత్రం 4 గంటలకు తిరుమలాపురం క్రాస్ రోడ్ నల్లబండ్ల గూడెం కోదాడ దగ్గర వారు మన రాష్ట్రంలో ప్రవేశిస్తారు. అక్కడ వారికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మరియు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారు, జాతీయ ఉపాధ్యక్షురాలు శ్రీమతి డికే అరుణ గారు, ఓబీసీ అధ్యక్షులు డాక్టర్ కే లక్ష్మణ్ గారు, పార్లమెంట్ సభ్యులు శాసనసభ పక్ష నాయకులు రాజా సింగ్ గారు మరియు బాబురావు గారు, అరవింద్ గారు, రఘునందన్ గారు, ఇతర సీనియర్ నాయకులు, అక్కడ యొక్క జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర పదాధికారులు వీరందరూ కూడా స్వాగతం పలకడం జరుగుతుంది. ఈ యాత్రకు ఏర్పాట్ల నిమిత్తం నాతో నేను ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నాను. నాతో పాటుగా ఈ యాత్రకు సహ ఇన్ఛార్జిలుగా శ్రీమతి బండ్రు శోభారాణి రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షురాలు మరియు ఆమెతో పాటుగా డాక్టర్ ఎస్ ప్రకాష్ రెడ్డి గారు ఒక సహ ఇన్ఛార్జిగా, తర్వాత శ్రీనివాస్ గౌడ్ గారు, ఎం శ్రీనివాస్ గౌడ్ గారు నల్గొండ, వారు మరొక సహ ఇన్ఛార్జి, మొత్తం ముగ్గురు సహ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా యాత్ర ఏర్పాట్ల నిమిత్తం డే ప్రముఖులుగా ఈ వెంకటేశ్వరరావు గారు, సంకినేని వెంకటేశ్వర గారు మొదటి రోజు, రెండో రోజు హుసేన్ నాయక్ గారు గిరిజన మోర్చా యొక్క అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు, మరియు డాక్టర్ విజయ రామారావు గారు మాజీ మంత్రివర్యులు, మూడో రోజున శ్రీ చింతల రామచంద్రారెడ్డి గారు మాజీ శాసనసభ్యులు వీరు వ్యవహరిస్తారు. ఈ యాత్ర దాదాపుగా 384 కిలోమీటర్లు పద్దెనిమిది అసెంబ్లీలు 12 జిల్లాలు పార్టీ జిల్లాలు 7 పార్లమెంట్ నియోజకవర్గాలు వారు దాని గుండా ప్రయాణించడం జరుగుతుంది. సుమారుగా 40 చోట్ల వారికి స్వాగతము, చిన్న చిన్న సభలతోని కార్యక్రమాలు ఉంటాయి. మొదటి రోజు సేంద్రీయ వ్యవసాయంలో జాతీయ అవార్డు గ్రహీతను కోదాడలో వారికి సన్మానం చేయడం జరుగుతుంది. రెండో రోజు వారు వరంగల్లో ఒక వ్యాక్సినేషన్ సెంటర్ను విజిట్ చేయడం, మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా దేశ ప్రజలందరికీ కరోనా మహమ్మారిని నివారించడం కోసం ఉచిత టీకా కార్యక్రమం ఏ విధంగా కొనసాగుతుంది,
ప్రజలకు ఉచిత టీకా ఎలా అందుతుందనే వివరాలు తెలుసుకోవడం కోసం వారు ఒక సెంటర్ను వారు విజిట్ చేస్తారు. ఆ తర్వాత వారు భద్రకాళి మాతను దర్శనం చేసుకుంటారు. ప్రఖ్యాత పురావస్తు చారిత్రాత్మకమైన యొక్క మందిరంగా పేరుగాంచి కాకతీయుల యొక్క వైభవానికి ప్రతీకగా నిలిచిన 1000 స్తంభాల గుడిని వారు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అనేక కోట్లాది రూపాయల నిధులు ఇచ్చారు. దాని యొక్క పనులు ఏ విధంగా సాగుతున్నాయి, అక్కడ వారి రుద్రేశ్వరుని కూడా వారు దర్శనం చేసుకుంటారు, దాన్ని విజిట్ చేస్తారు. ఆ తర్వాత తెలంగాణ అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటిస్తారు అక్కడ అమరవీరుల స్థూపం వద్ద. బీజేపీలో సీనియర్ నాయకుడు అంటే కొత్త వాళ్ళు అనేక మంది వస్తూ ఉంటారు, కానీ పాత వారిని సైతం గౌరవిస్తూ భారతీయ జనతా పార్టీ ముందుకు వెళ్ళడం, పాత కార్యకర్తలకు తగిన గౌరవం ఇవ్వడం అనే యొక్క దీన్ని ఒక సూచనగా మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ శాసనసభ్యులు, చాలా సీనియర్ నాయకులు 80 సంవత్సరాల పైగా వయసున్న యొక్క శ్రీ జంగారెడ్డి గారిని గృహానికి వెళ్ళి వారిని పరామర్శిస్తారు, వారి ఆశీస్సులు తీసుకుంటారు. ఆ తర్వాత ఒకరి ఒక దళిత బంధువు ఇంట్లో వారు భోజనం చేస్తారు. అక్కడి నుంచి కిలాషాపూర్ ఏదైతే జనగామ జిల్లాలో ఉంది, రఘునాథ్పల్లి మండలంలో, సర్వాయి పాపన్న ఒక పోరాట యోధుడు, మరి అనేక గౌడ సామాజిక వర్గం కూడా వారికి ఒక అక్కడ విగ్రహాన్ని స్థాపించడం జరిగింది. వారి విగ్రహానికి పూలతో శ్రద్ధాంజలి ఘటించి వారిని స్మరించుకొని అక్కడి నుంచి ముందుకు సాగడం జరుగుతుంది. జనగామ ఆలేరులో చింతకింది మల్లేశం వారు చేనేత కార్మికులు, చేనేతుల యొక్క వృత్తి విషయంలో వారు అనేక సేవలు చేస్తున్నారు. వారికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ఇచ్చింది. అంటే ఒక సామాన్యులకు గ్రామ స్థాయిలో ఉన్న వాళ్ళను గుర్తించి అవార్డ్స్ ఇచ్చే యొక్క దీన్ని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ప్రారంభించింది. కాబట్టి వారిని కలుసుకొని వారి యొక్క వారికి సన్మానం చేయడం, అదేవిధంగా అక్కడ ఇంకొక చాలా జనసంఘ కార్యకర్త శ్రీ ప్రతాప్ రెడ్డి గారిని వారిని సైతం సన్మానం చేసి అక్కడి నుంచి ముందుకు సాగడం జరుగుతుంది. దానికంటే ముందు పెంబర్తి ఈ యొక్క చేతి కళాకారులు ఇత్తడి వస్తువులతోని అనేక రకాల మెమెంటోస్ను తయారు చేసే యొక్క ఇది అంది మనకు చాలా ప్రఖ్యాతిగాంచింది మన తెలంగాణలో, అందరికీ తెలుసు. ఆ వారి యొక్క సమస్యలు వినడం, వారిని అభినందించడం, ముందుకెళ్తారు. రాత్రి వారు యాదాద్రిలో హరిత గెస్ట్ హౌస్లో వారు బస చేస్తారు. మొదటి రోజు వారు సూర్యాపేటలో పోలీస్ గెస్ట్ హౌస్లో బస చేస్తారు. రెండో రోజు యాదాద్రిలో హరిత గెస్ట్ హౌస్, అక్కడి నుంచి భువనగిరిలో ఈ కరోనా వచ్చిన సందర్భంగా పేద ప్రజలను వారి ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, కాబట్టి వారికి సహాయం అందించాలనే ఉద్దేశంతో 5 కిలోల యొక్క బియ్యము, 1 కిలో పప్పు ఉచితంగా మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా అందజేస్తున్నారు. మన రాష్ట్రంలో లక్షలాది కుటుంబాలకు ఇస్తున్నారు. ఆ కార్యక్రమం ఏ విధంగా కొనసాగుతుంది, ప్రజలకు ఎట్లా చేరుతుంది అనే విషయం తెలుసుకోవడం కోసం ఒక రేషన్ షాప్ను వారు భువనగిరిలో సందర్శిస్తారు. అక్కడి నుంచి ఘట్కేసర్లో అనేక వేలాది మంది కార్యకర్తల స్వాగతం. అక్కడి నుంచి ఉప్పల్ నుంచి ఈ యొక్క చేనంబర్, తర్వాత ముషిరాబాద్, సికింద్రాబాద్, ఖైరతాబాద్, గన్ ఫౌండరీ, ఇక్కడ మన అసెంబ్లీ ముందున్న యొక్క అమరవీరుల స్థూపం దగ్గర నుంచి రాష్ట్ర కార్యాలయానికి 21వ తేదీ సాయంత్రం 7 గంటలకు చేరుకుంటారు. ఈ కార్యాలయంలో డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి యొక్క చిత్రపటానికి వారు పూలమాల వేసిన తర్వాత బయట వారికి ఇక్కడ
వారికి రాష్ట్ర శ్రేణులు రాష్ట్ర నాయకులు వివిధ రకాల సంఘాలు సంఘాల నాయకులు వారి సన్మాన కార్యక్రమం ఉంటుంది అయితే ముఖ్యంగా ఈ యొక్క జన ఆశీర్వాద యాత్ర దేశవ్యాప్తంగా 39 మంది